ప్రాంతీయ పార్టీలో కుటుంబ సభ్యులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం చాలా సహజం. మీకు తెలుసు, చాలా ఉదాహరణలు చూస్తాం. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆయన బాలకృష్ణకు పదవి ఇప్పించారు, లోకేష్కు పదవి ఇప్పించారు. మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే మాట్లాడుకుందాం. ఆయన ఫ్యామిలీకి అంత ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు, కొంతమంది దగ్గర తీశారు, పదవులు ఇస్తున్నారు, మంత్రి పదవులు ఇచ్చారు, అన్నీ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు షర్మిలకు రాజ్యసభనో లేకపోతే లోక్సభనో లేకపోతే ఏదైనా పదవో ఎందుకు అడ్జస్ట్ చేయలేకపోతున్నారు? ఆమె ఏమన్నా పవర్ ఇదేనా? ఆయనకుండే కొంత మిస్గైడ్ చేసి ఏ రాజకీయ పార్టీలైనా, ఎక్కడ ప్రాంతీయ పార్టీలైనా, మీకు డిఎంకే మొదలుకొని దేవగడ ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇచ్చారు కదా, ఇద్దరు కొడుకులు మన్మలు కూడా పోటీ చేశారు కదా, ములాయం సింగ్ బ్రదర్స్ కానీ, లల్లు కానీ, లల్లు ఫ్యామిలీ కానీ, లాట్ ఆఫ్ పీపుల్ మనం ఇక దానికి తో ఎక్కడ కాకుండా ఆయన వైజాగ్ ఎక్కడో కమిట్మెంట్ అంతా. సార్ క్యాష్ అండ్ క్యారీ, ఎవరు డబ్బులు పెట్టుకుంటాడు? షర్మీలకు పెడితే చెల్లెలు కదా, చెల్లెలైతే అన్న అనిల్ మేనేజ్మెంటు, అనిల్ అంటాడు పైసలు 10 కోట్లు ఇస్తే 10 20 అంటాడు, 20 అంటే 30 అంటాడు. ఇవన్నీ ఇంకోడైతే అలక కదా. ఆయన ఇంకా పైసలు మిగిలాలి కానీ పైసలు పెట్టుకుంటూ రావాలి, మిగిలాలని తప్పితే ఇంట్లోకి వెళ్ళిపోవద్దు కదా. నారాయణ రెడ్డి గారు చెప్పారు కదా, ఆయన ఫాలోవర్గా ఉన్నప్పుడు స్ట్రాంగ్ జమ్మలమడికి ఎమ్మెల్యే, మావాడు మంచినీళ్ళు కూడా పోయాడు, ఖర్చు కాదు, ఎందుకంటే ఆ కూలర్ పెడితే కరెంటు ఖర్చు అవుతుందని మంచినీళ్ళు పోయాడు. ఆయన ఫాలోవర్గా ఉండగా వైఎస్ఆర్పీ పార్టీలో ఉండగా చెప్పిన మాట ఇది. ఇక అంతకంటే నేను పెద్దవాడిని కాదు కదా, లోపలికి రావాల్సిందే సార్. కొన్ని చెప్పాలంటే చాలా ఆ స్టోరీలు మనం చెప్పడం ఏంటంటే, రాజశేఖర రెడ్డి కుటుంబ కానీ విజయమ్మ గారు కానీ నేను బయట పెట్టడం బాగుండదు. చాలా చిత్ర విచిత్రాలు జరిగినాయి సార్. అందుకోసమే ఈ కుటుంబంకు కలహ, అన్న చెల్లెలకు ఒక అపవాదం ఉంది అనుకుంటున్నారు వాళ్ళ బంధువులంతా కానీ వాళ్ళు కానీ. అతను జైల్లో ఉంటే మేము పార్టీని రక్షించినాం రోడ్ల మీద పడి, దాంట్లో సుబ్బారెడ్డి గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, బ్రదర్ అనిల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి కావచ్చు, షర్మిలమ్మ కావచ్చు, రోడ్ల మీద పడి. ఈరోజు మమ్మల్ని జైలు వేసిండు అంటుండ్రు. మమ్మల్ని ఎవరు కలవడానికి వీల్లేదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మేము ఎవరికి ఫోన్లు చేయడానికి వీల్లేదు, ఈ పని ఆ పని జెన్యూన్ ఉన్నా తనకు ఫోన్ చేయడానికి వీల్లేదు, పనులు చెప్పడానికి వీల్లేదు. సర్వము నేను భారతి గారు మేము ఇద్దరమే, మా పిల్లలు ఎడ్యుకేషన్ ఉన్నారు ఇద్దరే. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా 5-6 రోజులు పక్కకు ఆఫీసులున్నా కూడా పిలిచేది లేదు, కలిసేది లేదు. విజయ్ షాయర్ రెడ్డిని అయితే బగాయించింది, ఎక్కడికి పోయి వైజాగ్ నుండి గుంటూరు ఉండేది లేదంటే ఆయన ఇప్పుడు గుంటూరు లేదు, ఇక అక్కడనే వైజాగే. ఈయన ఆయన పిలితే ఈయన ఆయన ఫోన్ చేసాడు కాదు, ఈ సారు ముఖ్యమంత్రి గారు రమ్మంటే రావాలి. సుబ్బారెడ్డి గారి పరిస్థితి కూడా అంతే. నో ఆయన కూడా ఇక్కడ పెట్టేది అవుతుందో ఫోన్ చేసి రమ్మంటే పోవాలి, రోజు సలహాలు ఇచ్చుడు. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూశారు కదా అతని గౌరవం ఎట్లుండే. బాలినేని గారు మంత్రి ఉన్నా కూడా ప్రకాశం జిల్లాది TV9 ముందు పెద్ద ఆఫీస్ ఉండే అతన్ని, ఒక కొన్ని రోజు 100,000 మంది గ్రామ స్థాయిలు కూడా ఫుల్ బిజీ. ప్రకాశం జిల్లాలో ఫైనల్గా ఏది జరిగినా వీళ్ళందరూ వచ్చి సుబ్బారెడ్డి గారు పోతేనే ఏదైనా అక్కడ ఉండే ప్రజాహిత కార్యక్రమాలు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ అతను గౌరవించిండు. రామచంద్రరావు గారు ప్రకాశం జిల్లాలో ఇన్వాల్వ్మెంట్ లేదు. అలాగే కడప రాజశేఖర రెడ్డి గారు, అక్కడ జగన్ ఏదైనా వచ్చిందా DL రవీందర్ రెడ్డి గారు, అక్కడ లోకల్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. మిగతా జిల్లాలన్నీ అన్నిటిని కన్సల్టేషన్ విత్ KVP, అంత ఫ్రీడమ్ ఉండే అతనికి. ఇలా జిల్లాలో అతను ఏం చెప్పే అవకాశం లేదన్న సుబ్బారెడ్డి గారు, అతని కష్టార్జితం కూడా ఉందన్న. అతని 300 కోట్ల ఔటర్ రింగ్ రోడ్ అమ్మే భూమి 90 కోట్లకు అమ్మితే ఇలా 300 కోట్లు అన్న వితిన్ 2 yearsలో ఆయన రియల్ ఎస్టేట్ చేసి కష్టార్జితం రాజకీయాలతో సంపాదించలే, ఆయన పైరవులు చేసి సంపాదించలే, అల్లి బిల్లి కంపెనీలు పెట్టి డబ్బులు చేయలే, నిన్ను అడ్డం పెట్టుకొని చందాలు చేయలే. ఇప్పుడు కూడా ఆయన చందాలు చేయడం లేదు. ఈజ్ హానెస్ట్ పర్సన్, భక్తిపరుడు. నీ పిన్ని నీ ముడ్డిగా అడిగింది జగన్మోహన్ రెడ్డి, అటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఏదైతుందో నీ దగ్గరికి రావాలంటే వెయిట్ చేయవలసిందే పర్మిషన్. ఇవన్నీ లక్షల మంది, వేల మంది నాయకులకు, లక్షల మందికి మీ సహాయకులుగా పనిచేసిన వాళ్ళకు, పనిచేసే వాళ్ళకు, ఎవ్రీబడి నోస్. నాకేమీ వాళ్ళను క్రిటిసైజ్ చేస్తానో నాకు ఇప్పుడు వచ్చేదేం లేదు, నేను రాజకీయాల్లో లేను, నాకేమో కసి కూడా లేదు. కానీ ఆయన చేసిన దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు షర్మిల గారి అటువంటి మహానేతను ఏదైతుందో రోడ్ల మీద తీసుకొస్తుండనే నాకు బాధ అంతే. రాజశేఖర రెడ్డి గారు రాబోయే రోజుల్లో అది షర్మిల కాబట్టి అక్కడ జగన్ కూడా ఫినిష్. చాలా చాలా మంది గురించి, చాలా పార్టీల గురించి, చాలా విషయాల గురించి సాక్షి మీడియాలో పుంకాలుగా రాస్తారు కదా. మరి షర్మిలకు సంబంధించిన యాక్టివిటీ కానీ, షర్మిల పార్టీ ఇష్యూ కానీ ఒక చిన్న వార్త కూడా ఎందుకు వాళ్ళు చేయలేదు? ఒకటేనా, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అన్నా. మేము రాస్తే మేము సపోర్ట్ అనేది ఇంకా ఇంకా బలపడుతుంది కదా, ఆమెకు ప్రాముఖ్యత ఇస్తే మేమే ఫ్లోట్ చేస్తున్నాం అనేది వస్తుంది కదా. అదొక స్ట్రాటజీ సార్. కరుణా కటాక్షాలు లేవు సార్. నేను, నా కుటుంబము, భారతి గారు, నా ఇద్దరు కూతుర్లే, నాకు ఎవ్వరు అవసరం లేదనేది ఆయన మైండ్ సెట్, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా వాళ్ళ కుటుంబ సభ్యులే వస్తారు, చూస్తాం కదా, తొందర ఎందుకు? ఇవన్నీ కథలు ఎథెంటిక్స్ వస్తాయి కదా, ఎథెంటిక్. ప్రకాష్ రావు గారు, చూద్దాం షర్మిల పార్టీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, పార్టీ ఎట్లా ఉండబోతుంది, మీరు అన్నట్టు ఆమె పార్టీ ఫేస్ అవుద్దా, లేకపోతే వాళ్ళ భర్తనే ఏమన్నా తీసుకొస్తారా, పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడతారా, ఈ చాలా చాలా ఇష్యూస్, టీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ చాలా అంశాలు, అన్నిటికీ కాలమే సమాధానం చెప్పబోతుంది. మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇష్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది వనప్రకాష్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు లియో పాలిటిక్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.